కమిటీ నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన రాష్ట్ర అధిష్టానం మేరకు మేము ఇక్కడ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న బూత్ వారిగా బూత్ అధ్యక్షుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఇట్టి కమిటీ సభ్యులు అందరం మేము కూర్చుండి బూత్ అధ్యక్షులతో సహా మనం కూర్చుండి అందరి నిర్ణయంతో ఈరోజు ఏకగ్రీవంగా సీనియర్ సలహాలతో సీనియర్ నాయకుల సలహాలతో ఈరోజు ఏకగ్రీవంగా అభిప్రాయ సేకరణ చేసి ఆంకర్ సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో కూడా ప్రతి ఒక్క ఈరోజు మనకు 64 బూతులకు గాను 57 మంది ఈరోజు ఆంకర్ సుధాకర్ అని చెప్పారు. కౌన్సిలర్లు సీనియర్ కౌన్సిలర్లు కూడా ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నాం. ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా సుధాకర్ గారు ఉండాలని చెప్పారు. సీనియర్ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పారు కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకొని డిక్లేర్ చేయడం జరిగింది. 2020 కొత్త కమిటీ నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన రాష్ట్ర అధిష్టానం మేరకు మేము ఇక్కడ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న బూత్ వారిగా బూత్ అధ్యక్షుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఇట్టి కమిటీ సభ్యులు అందరం మేము కూర్చుండి బూత్ అధ్యక్షులతో సహా మనం కూర్చుండి అందరి నిర్ణయంతో ఈరోజు ఏకగ్రీవంగా సీనియర్ సలహాలతో సీనియర్ నాయకుల సలహాలతో ఈరోజు ఏకగ్రీవంగా అభిప్రాయ సేకరణ చేసి ఆంకర్ సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో కూడా ప్రతి ఒక్క మనకు 64 బూతులకు గాను 57 మంది ఈరోజు ఆంకర్ సుధాకర్ అని చెప్పారు. ఆయన అధ్యక్షులు ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరు నిర్ణయం చెప్పారు. అలాగే సీనియర్ సభ్యులు కూడా అందరూ అభిప్రాయం తీసుకుంటే సీనియర్ సభ్యులు కూడా వారందరూ కూడా మాకు ఆంకర్ సుధాకర్ అయ్యి సార్ ఉండడని చెప్పని డిక్లేర్ చేయడం జరిగింది. అందుకే ఈ కార్యకర్త కౌన్సిలర్లు సీనియర్ కౌన్సిలర్లు కూడా ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నాం. ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా సుధాకర్ గారు ఉండాలని చెప్పారు. సీనియర్ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పారు కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకొని డిక్లేర్ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారము జగిత్యాల్లో 8 మంది సమన్వయ కమిటీ ఆధ్వర్యం లోపల వివిధ బూతుల వార్డు లోపల ఉన్నటువంటి బూతుల అధ్యక్షుల సమక్షంలో సుధాకర్ గారిని జగిత్యాల పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆంకర్ సుధాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పార్టీ బలోపేతానికి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే విధంగా కార్యకర్తలను సమాయత్తం చేయాలి. ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా సక్రమంగా ఈ యొక్క మున్సిపాలిటీ కానీ వివిధ డిపార్ట్మెంట్లు కరెక్ట్ ఖర్చు పెడుతున్నాయా లేదా అనే విధంగా కూడా కార్యకర్తలను సమన్వయపరిచి సమాయత్తం చేసి పార్టీని ఇంకా అభివృద్ధి చేసి పార్టీ బలోపేతానికి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇంకా పార్టీ అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలు కూడా మరి అందరూ కౌన్సిలర్స్ మరి సీనియర్ లీడర్స్ కూడా అందరూ మరి ఏకగ్రీవంగా సుధాకర్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే సుధాకర్కి అనుభవము ప్లస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలున్నా ప్రతి ఇంటింటే చెప్పాలని ప్రతి వారిని కోరుకుంటూ మరి హార్డ్ వర్క్ చేసుకుంటూ అందరి అందుబాటులో ఉండుకుంటూ ఏ ఫోన్ చేసినా కానీ తను ఎక్కడికైనా వచ్చి పని చేసుకుంటూ అందరితో పలకరించుకుంటూ అందరికీ హెల్ప్ ఉన్నాడు కాబట్టి మరి అందరం మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అందరు అనుకొని ఈరోజు సుధాకర్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ సుధాకర్ కూడా మేము ఏమేమి చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేసి అందరికి అందుబాటులో ఉండి పనిచేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి ఈరోజు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంకుర సుధాకర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈసారి యూత్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి చేసేది కాదు కోరుకుంటున్నాం. మరి ఈరోజు జరిగిన ఎన్నికల్లో 2వసారి కూడా ప్రత్యేకించి కోరుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఉత్సవాలని దారి తప్పకుండా గత అనేక సంవత్సరాలు పనిచేస్తా ఉన్నాం. అనేక మంది కార్యకర్తలు
దాదాపు 30 సంవత్సరాల ఏమీ ఆశించకుండా ఈ పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది. పార్టీ స్థాపించినప్పుడు 1985 పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉంది. దీనికి అందరికి కూడా కార్యకర్తలు వారు చేస్తున్నట్టు కృషే కారణం. మరటువంటి కార్యకర్తల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ ఉన్నారు. పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉంది, అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడం కోసం పార్టీలో సంస్థాగతంగా బూత్ స్థాయి నుండి గతంలో గ్రామ కమిటీలు ఉండేవి, మరి అమిత్ షా గారు అధ్యక్షులైన తర్వాత బూత్ కమిటీలు బూత్ అధ్యక్షుల నుండి మా కమిటీలు ప్రారంభమైతే ప్రతి బూత్లో కూడా మాకు ఒక కమిటీ ఉంటుంది. మరి అటువంటి అక్కడ ఆ తర్వాత అక్కడ నుండి బూత్ అధ్యక్షుల ద్వారా మండల అధ్యక్షుల నుండి పట్టణ అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఆర్గనైజేషన్ సిస్టమ్, ఇది ఇటువంటి ఒక వ్యవస్థ ఏ పార్టీలో భారతీయ జనతా పార్టీలో తప్ప ఇక్కడ కూడా ఇటువంటి ఒక వ్యవస్థ లేదు. మరి ఈరోజు 2020 సంవత్సరం కాను, మరి వచ్చే 3 సంవత్సరాల కోసం కాను బూత్ స్థాయి అధ్యక్షులు మేము గతంలోనే ఆ ప్రక్రియ పూర్తి చేశాం. అన్ని చోట్ల కూడా మాకు బూత్ స్థాయి అధ్యక్షులు ఉన్నారు. మరి రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్రం ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల మేరకు మేము అభిప్రాయ సేకరణ తీసుకున్నాం. బూత్ అధ్యక్షులు అందరు కూడా ఈరోజు పట్టణానికి సంబంధించి బూత్ అధ్యక్షులు అందరినీ కూర్చుండబెట్టి అభిప్రాయ సేకరణ తీసుకున్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు ఇక్కడ గతంలో పనిచేసినటువంటి పట్టణ కమిటీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ఇతర నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరు అభిప్రాయ సేకరణ కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా జరిగిన అభిప్రాయ సేకరణలో మరి ఆన్కార్ సుధాకర్ గారు, మరి వారు ఈ పట్టణాధ్యక్షుడిగా తిరిగి కొనసాగాలని చెప్పి అందరూ కోరుకోవడం జరిగింది. అందుకని వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా సుధాకర్ గారు గత 3 సంవత్సరాల నుండి కూడా వారు ఇక్కడ పట్టణానికి అధ్యక్షులు ఉన్నారు. అనేక సమస్యల మీద పట్టణంలో పోరాటం చేశారు. అనేక ఎన్నికలను కూడా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మరి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, అన్నింటిలో కూడా తను ముందుండి పార్టీని నడిపించాడు. కాబట్టి అందరు కూడా కార్యకర్తలు అతన్ని మళ్ళీ తనే ఉండాలనే విధంగా కోరుకోవడం జరిగింది. కాబట్టి నేను ప్రత్యేకంగా వారికి అన్కార్ సుధాకర్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి ముందు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యల విషయం మీద ముందుండి పోరాడాలని, అదేవిధంగా కేంద్రంలో వచ్చినటువంటి అనేక పథకాలను ఈ ప్రభుత్వం సరిగ్గా ప్రజల వద్దకు చేరలేనటువంటి పరిస్థితి ఉంది. వాటి విషయంలో కూడా మరి వీటన్నిటి విషయాల్లో సుధాకర్ ముందుండి మరి పార్టీని నడిపించాలని, వారు పార్టీని వచ్చే ఎన్నికల వరకు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగా కృషి చేశారని నేను ఆశిస్తూ జై భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షునిగా 2వసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల నగరం లోపల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్లు, జిల్లా పదాధికారులు, ప్రస్తుతం ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు, కార్యకర్తలు, అన్ని వార్డులలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, బూత్ స్థాయి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో 64 మంది, వారు కూడా వారందరి సహకారాలతో అధ్యక్షంగా 2వసారి కూడా అవకాశం ఇచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే
భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకున్నట్టయితే అది ఎలాంటి వచ్చిన మడమ దింపకుండా పనిచేయాలని చెప్పని చెప్పేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మనకు చెప్పింది. నేను ఇంతకుముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా అధ్యక్షులే, వీళ్ళ అధ్యక్షుల కింద నేను పనిచేసిన వ్యక్తినే, వాళ్ళ సూచననే, వాళ్ళ సూచనలు వాళ్ళు ఏవైతే మాకు చెప్పిందో రూపకల్పన చేసిందో వాటిని అడుగులు మేమందరం నడుచుకుంటూ మొన్న కూడా ఎలక్షన్లో కూడా మా వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, ప్రజానీకం ఏ విధంగా మనల్ని ఆబోధించిందని చెప్పని మేమందరం మాకు కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగైన ఓట్లు సంపాదించడం ఏదైతుందో మా భారతీయ జనతా పార్టీకి పోటీ చేసిన అభ్యర్థుల ఘనకార్యం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మేము రాబో రోజుల్లో కూడా మేము చెప్తా ఉన్నాం, ఏదైతే కార్యకర్తగా నేను ఒక ఈ స్థాయికి ఎదిగిందో, బూత్ స్థాయి నుంచి వెళ్ళి అధ్యక్ష స్థాయికి ఏదైతే ఎదిగిందో, రాత్రి అనగా పగలనగా నేను ఏదైతే టైం ఇచ్చిందో, వివిధ పార్టీలు తప్పు చేసినట్టయితే నేను ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో, తిరుగుబాటు చేసిందో, ఏవైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవలు చేస్తూ ఉంటే వాటికి అడ్డుకున్నానో, వాటి అన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ నాకు సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు ఎప్పుడు ఎన్నంటూ ఉన్నారు, ఈ 3 సంవత్సరాలు గడిచింది, 3 సంవత్సరాలు అప్పుడు అనేక విజయాలు సాధించినాం, మేము అనేక మందిని మేల్కొల్పినాం. బయట పార్టీలకు ఎక్కడైతే చెమటలు పుట్టించినటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏ స్థాయిలో కూడా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఖచ్చితంగా ఉంటాడు, నిబద్ధతతో ఉంటాడు. మా కౌన్సిలర్లు 3 ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, 3 కూడా 30 మందితో సమానంగా పోరాడతారు పద్యానికాని కోసం అని చెప్పని భారతీయ జనతా పార్టీ కోసం తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్క కార్యకర్త భాజపా కార్యకర్త ఉన్నా 100 మంది మిగతా కార్యకర్తలతో సమానంగా ఉంటారని చెప్పని వాళ్ళందరినీ కూడా సమయత్వంగా ఎలాంటి భేద విభేదాలు లేకుండా నా ముందున్నటువంటి బాధ్యతను ఇంకా పెంచిందని చెప్పని నేను గ్రహిస్తూ ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైతే పార్టీ కార్యకర్తలు, సీనియర్లు, కౌన్సిలర్లు, మాజీలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా నాకు సహకరించాలి, ముందు కూడా మీ అందరి ఆధ్వర్యంలో కూడా నేను పనిచేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతానని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.